ఇన్ఛార్జ్ వస్తే గానీ ఇది ఆఫీసులో అవుతుంది. నువ్వు ఆంధ్ర ఆఫీసులో మా ఇన్ఛార్జ్ రావాలా? నీళ్ళు ఒకరి పోతే ఒకరు మళ్ళీ రెడ్డి గారు వచ్చి మొదలెట్టినట్టు రావడం మనకి పర్వాలేదు. రండి మళ్ళీ ఉన్నారు సార్, దగ్గర దగ్గర రోజు రండి. ఈరోజు మధ్య తిరిగే సందర్భంలో కర్నూలు జిల్లా మా పార్టీ శాసనసభ్యులు పెద్దలతోని చర్చించడానికి వచ్చాము. అందరితో కూడా సమావేశమయ్యాము. మంత్రులు, శాసనసభ్యులు, పెద్దలు అందరూ కూడా వచ్చారు. అన్నీ కూడా మాట్లాడాము. ఒకటి రెండు దగ్గర కొంత చిన్న చిన్న మా పార్టీలో చిన్న చిన్న ఉన్న మనస్పద్ధులు కూడా పెద్దలతో మాట్లాడి అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి వచ్చాం. అవన్నీ కూడా చేస్తున్నాం. రాజకీయ పార్టీ అనుకున్నప్పుడు మళ్ళీ ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజాదరణ ఎక్కువగా ఉండడంతో అందరికీ కూడా సర్పంచ్ పదవులు కావాలని అందరికీ ఆశ ఎక్కువగా ఉంటుంది, అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే పార్టీకి ప్రజాదరణ ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎంతో పాపులారిటీ ఉంది. కాబట్టి నాకు నేను సర్పంచ్ అవ్వాలి, నేను సర్పంచ్ ప్రజాసేవ చేయాలని కోరిక అందరిలో ఉంటుంది. కానీ ఎన్నికల్లో వచ్చి ఒకరికే సర్పంచ్ పోటీ చేసే అవకాశం, ఎంతమంది ఉన్నప్పుడు గెలిచే అవకాశం ఒకరికి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, ఈ స్వార్థలు ఉండకూడదు, ఒక సమయం తెలాలని చెప్పని మరి ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒకటి రెండు దగ్గర ఇష్యూలు వచ్చినాయి, అవి ప్రజలు మా ముందుకు వచ్చాయి. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి ఒకే విధంగా సంబంధంతో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100కి 100% కూడా ఏదైతే శాసనసభ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో 100కి 100% ఈ జిల్లాలో వచ్చి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో అదే నేపథ్యంలో రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా 100కి 100% మా పార్టీ గెలుస్తుంది అనేది మా పెద్దలందరూ తాలూకా సమన్వయంతో పనిచేసి గెలుస్తామనేది అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.